నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మీ పరిస్థితి మాకు అర్థం తెలుసు, మరి అర్థం చేసుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తే మనం పని చేయగలం. ఈసారి పువ్వు గుర్తు మర్చిపో. మీ ఇంటికి రెండు సార్లు ఇప్పుడు మీరు అన్ని పార్టీలకు ఓట్లు వేసాను తల్లి. తెలుగుదేశం కేసీలు చంద్రబాబు నాయుడు కేసీలు కదా, తర్వాత కాంగ్రెస్ కేసీలు రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు కేసీలు. మూడు పార్టీలకు అయితే అధికారంలోకి వచ్చింది సార్. బీజేపీ పోగొడుతు కూడా ప్రజలలో ఉండేటోళ్ళకి వేస్తేనే అయితే తప్పలేదు కదా, అది ఆలోచన చేయండి దయచేసి. ఆయన అత్త చేస్తాను కాదు, చెయ్యాలి. మనం మేడం గెలిపించుకోవాలి, మనకు అవకాశం వస్తుంది. పంచాయతీలో కొప్పుల గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ బూత్ సభ్యులందరం కలిసి కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రచారానికి విశేషమైనటువంటి స్పందన. ఇవాళ మొత్తం శాంపేట్ మండలంలో నాలుగు గ్రామాల్లో మేము పర్యటించినాం. ప్రతి గ్రామంలో కూడా ప్రజల నుంచి ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి పథకాల యొక్క లబ్ధి, ఇవాళ ప్రతి ఇంటికి రేషన్ బియ్యం కానివ్వండి, ప్రతి కుటుంబానికి కరోనా టీకా ఇచ్చినటువంటి విధానం కానివ్వండి, ఇవాళ రైతులకు ఎరువుల పైన సబ్సిడీ ఇస్తున్నటువంటి విధానం కానివ్వండి, ఇవాళ ప్రతి ఒక్కటి వాళ్ళ ప్రజలు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో కమలం పువ్వు జెండా పువ్వు గుర్తుకు మేము ఓటేస్తాం. ఎందుకంటే మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మా ఇంటికి వస్తున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, ఇవాళ దళిత బంధు అని చెప్పేసి మా కుటుంబాల మధ్యలో మాకు చిచ్చు పెట్టిండ్రు. ఇవాళ బీసీ బంధు కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే పరిమితమైంది. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఇలా టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏ విధంగా వంచబడినము, ఇక మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట, గత 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇవాళ పట్టించుకుంటామంటే ఇవాళ నమ్మే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా వాళ్ళు పార్టీలు మారుతున్నటువంటి వైనాన్ని ఇవాళ ప్రజలు చిదరించుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే, మేము ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని పార్టీలు మారుతూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు నికార్స్ అయినటువంటి నాయకులు వాళ్ళు, ఇవాళ వాళ్ళని గెలిపిస్తే మా గొంతుకై అసెంబ్లీలో మాట్లాడతారు. వాళ్ళు పార్టీలు మారరు ఖచ్చితంగా, కాబట్టి వాళ్ళకే ఓటేస్తామని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ ముక్త కంఠంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసాన్ని ప్రకటిస్తాము.